తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు 3వ తారీఖునికి ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చేస్తారు అన్నటువంటిది ఆ పార్టీ శ్రేణుల నమ్మకం. ఇక్కడ 2 కోణాలు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి లీగల్, ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో కీలక శిఖరం రంగంలోకి దిగింది కాబట్టి వేగంగా ఇక్కడ విచారణ జరిగే అవకాశం ఉంది, మంచి లాయర్లకి మంచి పాయింట్లు అందుతాయి కాబట్టి ఆ పాయింట్ మీద బయటికి రావడానికి ఒక ఆప్షన్ ఉంది. ఆయన వచ్చేస్తే కుటుంబం మొత్తం రిసీవ్ చేసుకోవడం, ఆ పాయింట్తో జనంలోకి వెళ్ళడం సింపతి ఒక ఆస్పెక్ట్. ఒకవేళ బయటికి ఆయన రాకపోతే మరొక కోణంలో సింపతి, అంటే కొన్ని రోజులు ఏ వాయిదానో పడితే 1వ వారంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పక్కన వారాహి యాత్ర చేసేస్తారు, పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ పెరిగితే కనుక మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అటు తిరుగుతున్నప్పుడు ఇదివరకంటే లోకేష్ పాదయాత్ర చంద్రబాబు కార్యక్రమాలు ఇవి ఉన్నాయి, అలాగని పవన్ కళ్యాణ్ దూరం చేసుకోకూడదు. కానీ పూర్తిగా జనసేన హైప్ వచ్చి తెలుగుదేశం పార్టీ హైప్ తగ్గితే కష్టం కాబట్టి స్ట్రాటజిక్గా భువనేశ్వరి గారి బస్సు యాత్రకి రంగం సిద్ధం చేస్తున్నారు తెలుగుదేశం సీనియర్లు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్లానింగ్. చంద్రబాబు గారు 3వ తారీఖున వచ్చేస్తే ఇక అసలు ఇష్యూ ఏం లేదు, ఏ బస్సు యాత్ర కలదు. బాబు గారు బాబే భవిష్యత్తు కార్యక్రమం వెంటనే ఆయన బయటికి రాగానే ఇదే బస్సులో యాత్రకు వెళ్ళిపోతారు, లోకేష్ పాదయాత్ర బిగిన్ అయిపోతుంది. ఒకవేళ ఆయన బయటికి రావడం లేట్ అయ్యేటట్టయితే భువనేశ్వరి గారి ద్వారా యాత్ర తెలుగుదేశం శ్రేణులు మొబిలైజేషన్, ఇది ప్లానింగ్.